ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూపొందించిన ఈ అద్భుత దివ్యౌషధం బీబెటర్ డయాబెటిక్ కేర్ పన్నెండు రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది సో మీరు ఇచ్చే కొన్ని కొన్ని కామెంట్స్ నేను చదువుతూ ఉన్నాను చదివి ఏవైతే చాలా ఎక్కువగా దేని గురించి చెప్పాలి అని మీరు కోరుకుంటున్నారో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో అందులో ఒకటి ఈరోజు నేను చెప్పే విషయం మృత కణాలు మృత కణాలు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఫేస్ మీద ముడతలు పడిపోవటం స్కిన్ డెడ్ స్కిన్గా కనిపించడం అంటే అంతో ఇంతో మనకి కొంచెం ఆయిలీ స్కిన్గా ఉంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో కొంచెం లైట్గా ఆయిలీ స్కిన్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో అలా మృతకణాలని తొలగించే ఒక టిప్ చెప్తున్నాను సో అందరూ ఫాలో అవ్వచ్చు ఇది రెగ్యులర్గా చాలా వరకు నేను చెప్పే ప్రతి మ్యాటర్ కూడా ఆయుర్వేదిక్లోనూ లేదా ప్రాక్టికల్గానో ప్రూవ్ అయిన విషయమే చెప్తున్నాను మ్యాక్సిమమ్ సో మృతకణాలు లేదా డెడ్ స్కిన్ పోవడానికి ఏం చేయాలి అనేది చక్కెర చక్కెర మామూలుగా మనం ఆహారంలో తీసుకోవటం చాలా చాలా ప్రమాదకరం అలాగే చక్కెర మనకి ఫేస్కి కానివ్వండి అలాగే పిగ్మెంటేషన్ పోవటానికి డెడ్ స్కిన్ పోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో చక్కెరతో పాటుగా టమాటా రసం కాస్త శనగపిండి ఈ మూడింటిని ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఒక రెండు స్టెప్స్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇది నేను ప్రాక్టికల్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది ఈ వీడియో చూసి మీరు ప్రాక్టికల్గా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి మీరు ఫాలో అయ్యి చూడండి సో చక్కెర రెండు స్పూన్లు టమాటా రసం రెండు స్పూన్లు తీసుకొని శనగపిండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి శనగపిండి ఏంటి అంటే మనకి గరుకుతనం ఉంటుంది కొంచెం దానివల్ల స్కిన్ రప్పవడం కానివ్వండి జస్ట్ శనగపిండి మ్యాక్సిమం ప్యాక్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది స్క్రబ్గా ఎప్పుడైనా శనగపిండిని యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ శనగపిండిని తక్కువ శాతం యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు అంటే మామూలుగా మనం స్కిన్ని బాగా ఫోర్స్గా చేస్తాం కాబట్టి స్క్రబ్ చేసుకుంటాం కాబట్టి స్కిన్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది మీరు శనగపిండిని ప్యాక్గా వేసుకుంటే చాలా యూస్ఫుల్ అండ్ తర్వాత అది ఆరిపోయిన తర్వాత తీసుకోవటం కూడా చాలా బాగుంటుంది సో ఇది టూ స్టెప్స్తో చేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో చక్కెరని శనగపిండిని కొంచెం నీటితో కలిపి నీరు లైట్గా ఆ నీరు అప్లై చేయాలి శనగపిండి చక్కెర నీరు కలుపుకొని లైట్గా వేసుకొని కాస్త ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు మ్యాక్సిమం ఒక మంచి గ్లో వస్తుంది ఆ గ్లో వచ్చిన తర్వాత దాన్ని నీటితో చక్కగా కడిగేసుకొని ఎప్పుడైతే సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో టమాటా రసం చక్కెర ఏదైతే ఉందో వాటిని రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని లైట్గా హాఫ్ స్పూన్ శనగపిండిని తీసుకొని దాంతో కలుపుకొని అది ప్యాక్గా వేసుకోండి దాంతో ఇంకా రబ్ చేయకండి జస్ట్ ప్యాక్గా వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మీరు ఎప్పుడైతే నీటితో తొలగించాలి అనుకుంటారో అది గట్టిపడుతుంది స్టిక్ అవుతుంది ఫేస్కి అలా స్టిక్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే తొలగించాలి అనుకుంటారో అప్పుడు పైకి పైకి ఇలా జస్ట్ రబ్ చేస్తూ తొలగించే ప్రయత్నం చేయండి డెడ్ స్కిన్ కంప్లీట్గా పోతుంది పిగ్మెంటేషన్ పోతుంది బ్లాకెట్స్ పోతాయి ఫేస్ చాలా అంటే చాలా క్లీన్గా ఒక రకమైన మృదువుగా కనిపిస్తుంది గ్లోయింగ్ కనిపిస్తుంది స్కిన్లో సో ఇది కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఆయిల్ ఆయిల్ ఎన్ని ఆయిల్ అండి మీకు ఏ ఏ ఆయిల్ అందుబాటులో ఉంటే ఆయిల్ని హ్యాపీగా మీరు ఫేస్కి జస్ట్ వన్ డ్రాప్ అలా వేసుకొని ఫేస్ అంతా రాసుకొని ఇలా ట్యాప్ చేయండి ఫేస్ని రబ్ చేయొద్దు ఆయిల్ని అప్లై చేసిన తర్వాత బయటికి వెళ్ళటం అనేది జరగకూడదు సో బయటికి వెళ్ళాలి అనుకోవాలి అనుకుంటారనుకోండి ఎటువంటి క్రీమ్స్ అయినా ఏదైనా సన్ స్క్రీన్స్ కానీ అలాంటివి రాసుకొని బయటికి వెళ్ళొచ్చు ఆయిల్ అప్లై చేయొద్దు ఇది ఇలాంటివి ఏవి వేసుకున్నా నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను ఏదైనా నైట్ టైం మీరు ప్రిపేర్ చేసుకొని ఫేస్కి ప్యాక్స్ కానీ అలాంటివి వేసుకోవడం వలన మంచి యూజ్ ఉంటుంది ఎందుకంటే మనం నైట్ మ్యాక్సిమం బయటికి వెళ్ళం రెస్ట్లో ఉంటుంది ఫేస్ దానివల్ల కూడా మంచి గ్లో వస్తుంది వీటన్నిటితో పాటు నేను రెగ్యులర్గా చెప్తున్న ఇంకొక విషయం బాగా వాటర్ తాగాలి అలాగే మంచి స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో హోప్ యూ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి